కోలరావుపేట మండలాన్ని సస్యశ్యామలం చేయడంలో భాగంగా మండలంలోని మల్కపేట గ్రామ శివారులో నిర్మించిన రిజర్వాయర్ పనులను పూర్తి స్థాయిలో త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేత మీదుగా ప్రారంభించనున్నట్లు వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు తెలిపారు. మల్కపేట రిజర్వాయర్తో పాటు నిమ్మపల్లి ఎత్తిపోతల పనులను కూడా ప్రారంభించనున్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొంటూ దీనివల్ల కోలరావుపేట మండలం మరో కొనసీమను తలపించేలా సస్యశ్యామలం అవుతుంది అని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొలరావుపేట వేములవాడ మండలంలోని బలిపోలాలను సస్యశ్యామలం చేయనున్న మల్కపేట రిజర్వాయర్ పనులతో పాటు నిమ్మపల్లి ఎత్తిపోతల పథకాల పనులను త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేత మీదుగా ప్రారంభించనున్నట్లు శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు తెలిపారు. 504 కోట్ల రూపాయలతో మల్కపేట రిజర్వాయర్ పనులు, అదేవిధంగా 163 కోట్ల నిధులతో నిమ్మపల్లి ఎత్తిపోతల పనుల స్థిరీకరణలు నిర్వహించారని ఆయన ఈ సందర్భంగా పేర్కొంటూ ఏక్లాస్పూర్ శివంగలపల్లి మరిమట్ల మెట్లు పనుల పురోగతి లభించిందని అతి త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కోలరావుపేట మండలంలోని మల్కపేట ప్యాకేజ్ నంబర్ 9 రిజర్వాయర్ పనులకు సంబంధించి వేములవాడ మండలం చంద్రగిరి జయవరం లింగంపల్లి వారపాక తిప్పంపూర్లో సంబంధించి 5600 ఎకరాలు దీనివల్ల లబ్ధి పొందనున్నాయని తెలిపారు. కాగా ఇరిగేషన్ ఏఈ శ్రీనివాస్ రెడ్డితో చర్చించి వాటిని 40 రోజుల్లో పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.